వాస్తుశాస్త్రంలో వివాహిత మహిళలు చేసుకోవాల్సిన పనులు, తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా వివరించారు. మరి వివాహిత మహిళలు వాస్తు ప్రకారం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. వాస్తు ప్రకారం దంపతుల బెడ్రూమ్ ఇంటిలో వాయువ్య లేదా నైరుతి దిశలో ఉండాలి. ఈ దిక్కులు వారి మధ్య ప్రేమను పెంపొందించేందుకు దోహదం చేస్తాయి. మంచం మీదకు ఎలాంటి వెలుతురు నేరుగా పడకుండా చూసుకోవాలి. మంచం ఏర్పాటు చేసుకున్న సమయంలోనే మంచం తలా దక్షిణం వైపు ఉండేట్టుగా జాగ్రత్త పడాలి. ఇక దంపతుల ఇంటికి యజమానులైతే పడక గది తప్పనిసరిగా నైరుతిలో ఉండాలి. నూతన దంపతులైన ఉమ్మడి కుటుంబంలో ఉండేవారైనా వాయువ్యంలో ఉండడం మంచిది. ఈశాన్యం వైపు ఉండే పడక గది దంపతులకు కేటాయించకపోవడం మంచిది. పిల్లల కోసం ప్లాన్ చేసుకున్న వారు ఆగ్నేయం వైపుగా పడక గది వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వివాహిత మహిళ వాయువ్య మూలన ఎప్పుడూ నిద్రించకూడదు. వాయువ్యం అంటే ఉత్తరం పశ్చిమ దిక్కులు కలిపే మూలగా చెప్పుకోవాలి. వాయువ్యానికి అధిపతి చంద్రుడు. ఈ దిక్కున నిద్రిస్తే స్త్రీ భర్తను వదిలేసి మరొకరితో జీవితం గడపడం గురించిన కలలు కంటారని అంటుంటారు. కాబట్టి దాంపత్యంలో ఉన్న స్త్రీలు ఎప్పుడూ గదిలోకి వాయువ్యం వైపు పడుకోకూడదు. అంతేకాదు, వివాహిత మహిళలు ఇటువైపు పడుకుంటే కుబేరుడు కీనుగా వహిస్తాడట. అందువల్ల ఇంట్లో ఆర్థిక కష్టాలు కూడా వస్తాయని వాస్తు చెప్తుంది. వాస్తు ప్రకారం వివాహిత మహిళలు దక్షిణం వైపు పడుకోవడం శుభప్రదమని, కానీ పడుకున్నప్పుడు తల దక్షిణం వైపు ఉండేలా జాగ్రత్త పడాలి. దక్షిణానికి అధిపతి యమధర్మరాజు. అందుకే ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కాళ్ళు ఉంచి నిద్రించకూడదు. అలా పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాస్తు ప్రకారం మంచంలో కుడివైపు భర్తకు, ఎడమవైపు వివాహిత మహిళ నిద్రించాలి. ఇలా నిద్రించడం వల్ల వారి మధ్య ప్రేమ అభివృద్ధి చెందుతుంది. ఇక వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రావని వాస్తుశాస్త్రం చెబుతుంది.